वेलकम टू महान्यूस एलेक्षन वार विध्वंसी की स्वागत ईरोजु 140 कोट्ल मंदी भारत प्रजानीकम आसक्तिगा एदुरु चूस्तुन्नटुवंटि चंद्रयान 3 अद्भुत विजयानी साधिंचिंदी इस्रो शास्त्रवेत्तलु एंतो कष्टपडि वारु निर्विरामंगा चंद्रयान 3 नि विजयवंतं चेशारु ई संदर्भंगा భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంతో ఆనందంతో సంబరాలని విన్నంటుతూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మన స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ గారు ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి చంద్రయాన్ 3కి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు మహాన్యూస్ కవరేజ్ చేస్తూ ఉంది. చంద్రయాన్ 3 విజయం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నో సాంకేతికమైనటువంటి అంశాలని భారతదేశం అందరికంటే ముందుగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందించారు. 140 కోట్ల మంది ప్రజలు కూడా ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందిస్తూ ఉన్నారు. ఒకసారి ప్రధానమంత్రి గారు బయట ఉంటే ప్లే చేయండి. ఓకే సురేష్ గారు, వంశీ గారు, యా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి చంద్రయాన్ 3 విజయం అంటే? ఎక్కడైతే చంద్రయాన్ 2 వైఫల్యం చెందిందో అక్కడే చంద్రయాన్ 3ని విజయవంతంగా ల్యాండ్ చేయగలిగారు. దక్షిణ ధ్రువం పైన ఇంతవరకు ఎవరూ చేయనటువంటి ఒక సాహసాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేయటం జరిగింది. ఏంటి చంద్రయాన్ 3 విజయానికి ఎటువంటి అంశాలు సాంకేతిక దృక్పథంతో వెళ్ళటం జరిగింది? భవిష్యత్తులో ఎటువంటి సాంకేతికత అందుబాటులోకి రాబోతుంది? గారు, ప్రధానంగా మీరు చెప్పినట్టు ఇప్పుడే ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు, 4 ఏళ్ల క్రితమే మనకు జాబిల్లి మనకు అందాల్సింది. ఆ రకంగా 2019లో చంద్రయాన్ 2 మన ఆశల్ని ఒకసారి ఒక రకంగా దాని మీద పెట్టుకున్న నమ్మకాలన్నీ ఉమ్మయినాయి. ఆ రకంగా అది చంద్రుడు ఉపరితలం మీద కూలిపోయింది. అది ఆ వైఫల్యం నుంచి మనం నేర్చుకొని పాఠాలు నేర్చుకొని ఈ 4 సంవత్సరాల ఎఫర్టు పెట్టిన కృషి దాని నుంచి బేస్ చేసుకొని ఏదైతే చంద్రయాన్ దిగటం లాస్ట్ మినిట్లో హారిజాంటల్ నుంచి నిట్ట నిలువుగా దిగే సమయంలో కొలాప్స్ ఉపరితలం మీద చంద్రుడు పడిపోయిందో, ఏమిటి కారణాలు, సెన్సార్స్ ఏమేమి ప్రాబ్లమ్స్ అని చెప్పి 1, 2, 3, 4 ఐడెంటిఫై చేసి మొత్తం ఆ అంశాల ఆధారంగానే ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవడం వల్లనే ఇప్పుడు ఈ చంద్రయాన్ టోటల్ మిషన్ 286 కిలోల బరువు పెరిగింది. వంశీ గారు, ఏంటంటే చంద్రయాన్ 3 మిషన్ మొత్తం బరువు కూడా 3900 కిలోలు. అందులో ప్రొపల్షన్ మాడ్యూల్ అంటే పైకి తీసుకెళ్లేదు, ముందు భూమి కక్ష నుంచి చంద్రుడి కక్షలో బయట తీసుకెళ్లేది ప్రొపల్షన్ మాడ్యూల్. సో ఆ ప్రొపల్షన్ మాడ్యూల్ 2148 కిలోమీటర్ల బరువు ఉంటుంది. అది ప్రొపల్షన్ మాడ్యూల్ ఆ ల్యాండర్ మాడ్యూల్ని ఎక్కడైతే చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టిందో దానిపైన అక్కడితో అయిపోయింది. సో అది చంద్రుడి కక్షలో తిరుగుతుంది. అది చంద్రుడి కక్షలో తిరిగే ప్రొపల్షన్ మాడ్యూల్ ఖాళీగా కాదు, మన భూమి ఉపరితలంలో వాతావరణానికి సంబంధించిన చిత్రాలు పంపుతుంది. సో ఆ రకంగా ప్రొపల్షన్ మాడ్యూల్ వాడుకోవటం. ఇక అక్కడి నుంచి విక్రమ్ ల్యాండర్. సో ఈ విక్రమ్ ల్యాండరు 1752 కిలోల బరువు ఉంది. అందులో ఒక పెట్టెలాగా ఉంటే ఆ పెట్టెలో మనకి రోవర్ ఒక 26 కిలోమీటర్లు ఉంటుంది, 26 కిలోల బరువు ఉంటుంది ఆ రోవర్. సో ఇటు పక్క విక్రమ్ ల్యాండరు, ఇటు పక్క దాంట్లో ఉండే రోవరు. సో అప్పుడు నిట్ట నిలువుగా దిగినప్పుడు ఆ ప్రకంపనలు కానీ, ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు సౌత్ పోల్ ఏంటంటే సౌత్ పోల్ చాలా టెర్రైన్, ఎవరు కూడా ఇంతవరకు అక్కడ ధైర్యం చేయలేదు సౌత్ పోల్లో దించాలని, ఏ దేశం కూడా ధైర్యం చేయలేదు. ఎందుకంటే అక్కడ రాళ్ళు, ఒకవైపు బిలాలు, ఇటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ సురక్షితంగా దింపలేమని ఇప్పటివరకు ఏ దేశం మనం ప్రయత్నించలేదు. అందుకని మనకు ఆ వైఫల్యం నుంచి నేర్చుకొని ఇప్పుడు షాక్ అర్బుదం ఆటోమేటిక్ సెన్సార్స్, ఇందులో బ్యూటీ ఏంటంటే ఆటోమేటిక్ సెన్సార్స్. సో అది యాక్చువల్గా విక్రమ్ ల్యాండరు మామూలుగా ఆటోమేటిక్గా హారిజాంటల్గా తిరిగే నిట్ట నిలువుగా రావాలంటే ఈ ఆటోమేటిక్ సెన్సార్సే కింద మొత్తం మీద చంద్రుడు ఉపరితలం మీద దిగేటప్పుడు కూడా అది సురక్షితమా కాదని ఆ సెన్సర్స్, మనం లైట్లు చూసాం ఆ సెన్సర్స్ వెలుగులు, ఆ వెలుగులు దీంతో అది ఓ సురక్షితం ఈ ప్లేసు అని చెప్పని అన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఇది కల్లా. కాబట్టే మనం అనుకున్నట్టుగా విక్రమ్ ల్యాండర్ దాదాపు మనకు తెలుసు 40 రోజుల ప్రయాణం, ఈ 41 రోజు ప్రయాణం ముగింపుగానే అది చంద్రుడి మీద, అది సౌత్ పోల్ మీద దిగడం ద్వారా ప్రపంచ
మాది చరిత్రలో మన ఒక్క దేశమే అక్కడ దిగింది. సో ఆ విక్రమ ల్యాండర్ వాస్తవంగా 30 కిలోమీటర్ల హైట్ వరకు కూడా హారిజాంటల్ గా తిరిగింది. అక్కడ నుంచి దాన్ని తీసుకురావడానికి వర్టికల్ గా తీసుకురావడానికి 30 కిలోమీటర్ల హైట్ నుంచి 7.4 కిలోమీటర్ల హైట్ కి తగ్గించేసి అక్కడ నుంచి క్రమంగా హారిజాంటల్ గా తీసుకొచ్చి ఆ రకంగా సెన్సర్స్ ఎక్కడికక్కడికి తీసుకొచ్చి ఆ రకంగా మనకి దాని మీద దించగలిగారు. ఇన్ని జాగృతలు తీసుకోవడం వల్లనే ఆ రకంగా ఉంది. అయితే వంశీ గారు ఇక్కడ ఏంటంటే ఒక అంశం ఏంటంటే ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ దిగి సేఫ్గా దిగింది. అందులో సక్సెస్ అయిన దేశాల్లో ఇప్పుడు మనం నాలుగో దేశంగా మిగిలాం. అంటే అసలు చంద్రుడి మీద నాలుగో దేశం, బట్ సౌత్ పోల్లో దిగిన తొలి దేశం మంది. సో ఇంతకుముందు రష్యా, అమెరికా, చైనాతో పాటు మొత్తం మీద చంద్రుడి దిగిన నాలుగో దేశం కానీ మట్టి సౌత్ పోల్లో దిగిన తొలి దేశం కింద మనం అక్కడ చేసాం. ఇప్పుడు ఏం చేయబోతుంది, నెక్స్ట్ స్టేజ్ ఏంటి అనేది అనేది మనకు ఒక అంశం ఇప్పుడు. సో ఆ నెక్స్ట్ స్టేజ్కి కూడా ఆ విక్రమ్ ల్యాండర్ ఏదైతే ఉందో, విక్రమ్ ల్యాండర్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది, ఇటుపక్క రోవర్ ఎక్స్పెరిమెంట్, రెండు సైమల్టేనియస్ జరుగుతాయి. సో విక్రమ్ ల్యాండర్ ఏంటంటే ఆ వెలాసిటీ ఇప్పుడు భూమికి చంద్రుడు ప్రకంపనలు ఉంటాయి, ఆ దిగినప్పుడు ఆ ప్రకంపనలు ఎంత అని. ఇంకో ధర్మో టెస్ట్ అని చెప్పి ధర్మో ప్రోబ్ అని ఒకటి స్పెచ్ ఇంతవరకు ఎక్కడ కూడా ఆ ధర్మో ప్రోబ్ చంద్రుడి మీద ఇంతవరకు జరగలేదంట. అంటే ఆ ధర్మో ప్రోబ్ ఏంటంటే ఒక రకంగా ఆ చంద్రుడు ఉపరితలంలో 10 సెంటీమీటర్ల దిగువకు కూడా వెళ్ళి ఆ టెంపరేచరు అది దాన్ని టెస్ట్ చేయడానికి అది ఉపకరిస్తుందంట. దానివల్ల చంద్రుడి ఉష్ణోగ్రత ఏంటి, మన ఉష్ణోగ్రత ఏంటి, మన పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పని అక్కడ తెలుసుకోవడానికి ఆ రకంగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి వంశీ గారు, ఇప్పుడు మన చంద్రుడి మీద ఉపరితలం చూస్తే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి పార్టికల్స్ అందరూ కూడా చంద్రుడి ఉపరితలం మీద అలా పరుచుకున్నాయంట. సో ఆ సౌత్ పోల్ మీద పరుచుకున్న ఆ ఉపరితలం మీద పార్టికల్స్ని వాటిని ప్లాస్మా అంటారంట. ఆ ప్లాస్మా విశ్లేషణ అనేది కూడా ఇంతవరకు ఏ దేశం చేయలేదు, అది మన విక్రమ్ ల్యాండర్ చేయబోతోంది. సో అది ఆ రకంగా. ఇటుపక్క రోవరు దాంట్లో ఈ సెన్సార్స్ కానీ ఇవన్నీ పెట్టి 90 డిగ్రీస్ రొటేటేట్గా కొన్ని పెట్టేసి మొత్తం కూడా అక్కడ ఉన్న మెటీరియల్ మినరల్స్ తర్వాత ఇవన్నీ కూడా స్టడీ చేస్తుంది. ఇంకోటి కూడా మనం అనుకున్నాం, ఆ బిలాలు ఏదైతే బిలాలు ఉన్నాయో కొన్ని బిలియన్ సంవత్సరాల నుంచి అందులో వాటర్ ఐస్ వాటర్ ఉంది కాబట్టి వాటిలో ఇంతవరకు ఎవరు కూడా స్టడీ చేయలేదు. ఎందుకంటే అందుకే సౌత్ పోల్ స్పెషాలిటీ ఏంటంటే ఒక సగం మొత్తంగా డార్క్ ప్లేస్ అంట. సో ఆ డార్క్ ప్లేస్లో ఇంతవరకు వెలుతురు పడలేదంట. కాబట్టి అందులో కూడా స్టడీ కోసమే ఇప్పుడు ఈ రోవర్ ఉపయోగించారు. అయితే ఇవాళ ఎందుకు దించారంటే అంటే లూనార్ మూన్ డే అంటే ఇవాళ మొదలైద్దంట. మన ఎర్త్ మీద 14 రోజులు అంటే అక్కడ లోనార్లో హాఫ్ డే కింద, లోనార్ డే అంటే చంద్రుడికి హాఫ్ డే కింద లెక్క. సో ఇవాళ మొదలైతే మన లోనార్ కానీ విక్రమ ల్యాండర్ కానీ 14 రోజుల పాటు స్టడీ చేస్తాయి. -250 డిగ్రీల ఉష్ణోగ్రత ఏరియాలో పగల టైంలో ఇది తట్టుకోగలవు. ఇక నైట్ అంటే ఇంకా ఉష్ణోగ్రత తగ్గిపోతాయి కాబట్టి అప్పటికి రోవర్ కానీ విక్రమ్ ల్యాండర్ కానీ 14 రోజుల తర్వాత పని చేయకపోవచ్చు అని చెప్పని ఇస్రో అనుకుంటున్నారు. ఒకవేళ ఆ టెంపరేచర్ కూడా తట్టుకొని పనిచేస్తే మాత్రం మరొక 14 రోజులు కూడా అంటే ఒక లూనార్ మూన్ డే పూర్తిగా అంటే 29.5 రోజుల పాటు మొత్తం మీద ఆ స్టడీ చేయడానికి ఉంటుంది. భవిష్యత్తులో మనకి ఈ సౌత్ పోల్ ఏంటంటే వాటర్ ఉంది కాబట్టి అక్కడ వాటరు ఆక్సిజన్ కూడా అవైలబిలిటీ అని ఉందని చెప్తున్నారు. కాబట్టి అక్కడ కాలనీస్ చంద్రుడి మీద కాలనీస్ అనేది అక్కడ రావచ్చు అనే ఉద్దేశంతో చాలా దేశాలతో పాటు పోటీ పడుతున్నాయి. ఇప్పుడు వచ్చే సంవత్సరం అమెరికా వాళ్ళు వ్యోమగాములను ఇదే సౌత్ పోల్ మీదకి పంపుతున్నారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే కమర్షియల్గా మరి చంద్రుడి మీద కాలనీలు అంటే చాలా ఇది కాబట్టి కమర్షియల్గా కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీలు, స్పేస్ ఎక్స్ మాదిరిగా కొన్ని సంస్థలు కూడా ఈ జాగ్రత్తగా మన ప్రపంచం అంతా కూడా మన వైపు చూశారు ఆ రకంగా ఎలా సేఫ్ ల్యాండింగ్ అనే దాని మీద. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు అందరూ కూడా ఏంటంటే ఒక అంకం అనేది పూర్తి చేసి ఆ చరిత్రలో అలా ఇవాళ చందమామ మనకు అందిన రోజు కింద చరిత్రలో అలా లిఖించబడిన రోజు కింద మనం భావించాలి. వంశీ గారు రైట్, సురేష్ గారు రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టాపిక్ చూస్తే